నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు వేడి స్టార్ట్ అయింది. మరి ఇంచుమించుగా అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో సర్వే టీములతో చకచక రిపోర్ట్లు ఇప్పించుకోవడం, ఆ రిపోర్ట్ల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం సంక్రాంతి తర్వాత మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ సర్వేలు రిపోర్ట్లు తీసుకుని చాలా వరకు క్యాండిడేట్లను సెలెక్ట్ చేశారు. టీడీపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ రెండు పార్టీలు కలిపి ఎక్కడ అలయన్స్లో ఎవరికి సీట్ ఇవ్వాలి, వారి యొక్క సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది, దాన్ని బేస్ చేసుకునే సీట్లు ఖరారు చేయడం, ఎక్కడైతే పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేశారో ఆ క్యాండిడేట్స్కి ఆల్రెడీ మీరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పిన సంకేతాలు కూడా ఇచ్చిన సందర్భం అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదేమైనా ఈ రాజకీయాలు ఈసారి చాలా రసవత్రంగా ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి సీట్ రాదంటే ఒకప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. గతంలో పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మమేకమయ్యి వారితో ఎన్నికల సమయంలో ఎన్నికల పోలింగ్ చేసిన నాయకుడికే గుర్తింపు ఉండేది. ఈరోజు అది కాదు. నాయకుడిగా ఉన్నా 10 మంది నాయకుల్లో కూడా 10 మంది పేర్ల మీద సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ప్రజలు ఏ నాయకుడు ఉన్నాడు, ప్రజలతో మాట్లాడే తీరు ఏంటి, భాష ఏంటి, అతని వ్యక్తి అతని తీరు తెన్నుల మీద సర్వేలు నడుస్తున్నాయి. మరి ఈవేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైట్లూరు నియోజకవర్గానికి సంబంధించి కైట్లూరు నియోజకవర్గం పరిధిలో ముదినేపల్లిలో ఉన్నప్పుడు ముదినేపల్లికి సంబంధించిన కొడాలి వినోద్ కుమార్ గారు మరి పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలోనే ఉన్నారు. వారు పూర్వీకులు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా ఇప్పటికీ అప్పటికీ పార్టీకి అంకితభావంగా పనిచేశారే కానీ పదలు ఆసిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. 24లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఒక కార్యకర్తగా ప్రజలకు సేవ చేస్తూ టీడీపీ కార్యకర్తగా ప్రజల్లోనుంటూ నిరంతరం వారికి అందుబాటులో ఉండడమే నా లక్ష్యంగా అని భావిస్తూ కొడాలి వినోద్ కుమార్ గారు భావిస్తున్న తరుణంలో మరి పార్టీ అధిష్టానం 2024లో ఎవరికి పట్టం కట్టనుంది, ఎవరికి టిక్కెట్ ఇవ్వనుంది అనేది త్వరలో తేలనుంది. దీనిపైన చర్చించడానికి ఈరోజు మనకి ముదినేపల్లిలోని కొడాలి వినోద్ కుమార్ చౌదరి గారు మనతో ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మీ రాజకీయంగా ఎప్పటి నుంచో మీరు రాజకీయాలు ఉన్నారు, మీ కుటుంబం, మీ పెద్దలందరూ కూడా ప్రస్తుత రాజకీయాలు నాడు మీ డాడ్ మీ నాన్నగారు ఫ్యామిలీ చూసిన రాజకీయాలు వేరు, ప్రస్తుత రాజకీయాలు మీలాంటి యువకులు సెట్ అయ్యే అవకాశం ఉందా, సర్వేలతో నడిచే కాన్సెప్ట్లో సర్వేల ఆధారంగా వచ్చే పేర్లతో టికెట్లు ఇచ్చే పరిస్థితి రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు నడుస్తున్నాయి, మీ అంచనా ఏ విధంగా ఉంది? అంచనా అంటే ఏం లేదు సార్. పార్టీకి నా 86, నేను నా డేట్ ఆఫ్ బర్త్ 86. పార్టీ 2006 నుంచి యాక్టివ్గా ఉంటున్నాను, అంటే నాకు 20 సంవత్సరాల నుంచి యాక్టివ్గా తిరుగుతున్నాను. ఎప్పుడు పదవి ఆశించాల, పార్టీ కోసమే, కార్యకర్త కోసం, కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా పార్టీ కోసం పనిచేస్తాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంటున్నారు, కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంటే ఉన్న పరిపాలన, వాళ్ళు ఉన్న ఆ కేసులు పెట్టే విధానం కానీ, దడిపించే విధానం కానీ, అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే యువత ముందుకు రావాలి. దాంట్లో ఏంటంటే ఏజ్ గ్యాప్ ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు సపోజు నా ఏజ్ వాళ్ళతో 50 నుంచి 18 ఏజ్ వాళ్ళు కనెక్ట్ అవ్వగలరు, అన్న అనగలరు, తమ్ముడు అనగలరు, స్వతంత్రం ఉంటారు. ఒక ఏజ్ 60 అబౌవ్. నెక్స్ట్ ఇంకొద్దిగా ఏజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సారానో లేకపోతే బాబుగారనో అయ్యగారో అనాల్సిన పరిస్థితి. ఆ పిలుపులు లేవు. స్వతంత్రంగా ఎమ్మెల్యే అయినా సరే అన్న అని పిలిచే స్వతంత్రం ఉంటేనే ఇప్పుడు రాజకీయాలకు సెట్ అవుతారనేది నా భావం. ఈ పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ముదినేపల్లి నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట, అప్పటికి ఇప్పటికి కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీకే ఉంది. మరి వాళ్ళకి ముదినేపల్లిని తీసుకెళ్లి కైకలూరు కాన్స్టిట్యూన్సీలో డీలిమిటేషన్లో పెట్టడం, కైకలూరు కాన్స్టిట్యూన్సీ అనేది ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ, అది డిఫరెంట్ ఇష్యూస్ మీద నడుస్తున్న కాన్స్టిట్యూన్సీలో మరి ముదినేపల్లి నుండి
మరి కొడాలి వినోద్ కుమార్ గారిని పరిలో తీసుకుని కైకలూరు టికెట్ విషయంలో పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముదినేపల్లి మీరు 2009 తర్వాత కైకలూరులో కలిసింది, అంతకుముందు కూడా ఇప్పుడు ముదినేపల్లి మండలానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు టీడీపీ వచ్చాక లేరు. ఎక్కడ చేసినా వేరే మండలాల్లో చేశారు, కానీ ఈ మండలం వాళ్ళు చేయలే. ఈ మండలం వాళ్ళకి అలా అంటే ఉన్న మండలాలు అన్ని మండలాలు పెన్నమనేని గారైనా ఈ మండలం కాదు, ఎర్నేని సీతాదేవి గారు వీళ్ళు కూడా ఈ మండలం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం ఇస్తే ముదినేపల్లి మండలం తరపు నుంచి కైకలూరు నియోజకవర్గానికి పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. పోటీ చేసేది కూడా దేనికి పోటీ చేస్తాం, ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎలా మమేకమవుతాం, జనంతో ఎలా ఉంటున్నాం పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు మనస్తత్వాలను బట్టి వాళ్ళ పరిస్థితి. ఇందాక అన్నారు మీరు, అన్నారు కైకలూరు డిఫరెంట్ అని, కరెక్ట్ అండి, డిఫరెంట్ అంటే ఈక్వేషన్లు, పరిస్థితులు, కులాలు, కులాల సమీకరణ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిఫరెంట్కి తగ్గట్టు మనం వాళ్ళ భావాలను తగ్గట్టు మనం నడవాలనేదే భావం. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వం మరి చాలా చోట్ల అక్రమ కేసులు పెడుతున్నారని, టీడీపీ వాళ్ళని అణగదొక్కుతున్నారని, రకరకాలు పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతుందని చెప్పి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు వెక్స్ అయి ఉన్నారు, వైసీపీకి ప్రజలు ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతుంది. ఈ చర్చ మీకు టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే స్వతహాగా టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో పార్టీకి బలం పెరిగిందనుకుంటారా? వైసీపీ చేసిన తప్పులకేనండి, ఎందుకంటే ఒక ఆక్వా అని అగ్రికల్చర్ అవని, ఇక్కడ ఎక్కువగా ఆక్వా ఉంది, ఆక్వా తర్వాత అగ్రికల్చర్, ఈ రెండు చేసేవాళ్ళు ఎవరండి? ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఎకరం చేయనివ్వండి, 2 ఎకరాలు చేయనివ్వండి, అది వ్యవసాయం అనండి, ఆక్వా అనండి, స్టార్టింగ్ ఎకరంతో చేసేవాళ్ళు ఎస్సీలు బీసీలు, వీళ్ళని మరి ఆర్థికంగా వెనక్కి నెట్టేస్తుంది వైసీపీ ప్రభుత్వమే కదా. కానీ ఆ సామాజిక వర్గాలు కదా వైసీపీకి అండగా నిలబడి ఇప్పుడు నిలబడవండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గ్రామం, సపోజ్ నేను ఒక గ్రామం వెళ్ళానంటే ఆ గ్రామంలో 1100 ఓటింగ్ ఉంటే దాంట్లో 37 ఓట్లు 40 ఓట్లు పడిన పరిస్థితులు తెలుగుదేశానికి. కానీ అదే గ్రామం నేను వెళ్తే వాళ్ళే చెప్తున్నాను ఉన్న పరిస్థితులు, ఇది బాబు మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం, ఇది ఇలా జరిగింది, ఇప్పటి వరకు రోడ్డు కాదు కదా, డ్రైన్ కాదు కదా, వీధి లైట్ కూడా వేసిన పరిస్థితులు లేవు. ఇంకా మీకు రోడ్లు వీధి లైట్లే లేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఇంకా రైతుకి లేదు అంటే బీసీలకి ఎస్సీలకి ఎక్కడ న్యాయం చేస్తుంది? సంక్షేమ పథకాలు, నవరత్నాలు అందిస్తున్నాం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే అండి, కరెక్టే అండి, ఇది నేను అడిగాను. మీకు పథకాలు వస్తున్నాయి కదా, పథకాలు వస్తున్నాయి అంటే పథకాలు వస్తున్నాయండి, కరెక్టే. కానీ ఉన్న పరిస్థితుల్లో మాకు అంతకుముందు నెలకు వచ్చి 2000 నిత్యావసరాలు కొనుక్కుంటాకి ఒక ఫ్యామిలీకి 2000 అయ్యింది, ఇప్పుడు 6000 నుంచి 7000 అవుతుంది. కరెంటు బిల్లు 300 నుంచి 400 వచ్చేది, ఇప్పుడు 1200 వస్తుంది. అసలు ఇంకో ఒక ప్యాకింగ్ బాయ్, ఎస్సీ కుర్రాడు ప్యాకింగ్ బాయ్, నేను పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళా, పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తే ఆ చిన్న రూమ్లో ఒక ఏసీ ఉంది, ఏసీ ఉంటే అన్న ఏసీ వేస్తాను, మీటర్ పూసుకొని కాల్చుకుంటున్నాను అన్న. ఏంట్రా అంటే మీటర్ ఎక్కువ కాలితే పథకాలు తీసేస్తారన్న, అంటే మీరు సామాన్యుణ్ణి ఆ పరిస్థితుల్లోనే ఉంచాలనేది భావన వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే ఒకడికి ఆశ కారు కొనుక్కుంటామంటే కారు కొనుక్కునే పరిస్థితి లేదు, ఎందుకంటే అది కారు కొనుక్కుంటే పథకాలన్నీ పోతాయి. ఇంకా మీరు ఆర్థికంగా వీళ్ళని బల పన్నే ఇవ్వట్లేదు కదా, మీరు వెనక్కి నెట్టేస్తున్నారు కదా. ఇంకా మీరు అది టీడీపీలో లేదుగా, టీడీపీలో స్వేచ్ఛ ఉంది, టీడీపీ బలమే ఎస్సీ బీసీ మైనార్టీ, అది తెలుసుకున్నారు. ఇప్పుడు నీరాజనం పలుకుతున్నారు జనం గ్రామాలు వెళ్తుంది. 2014 2019 రేపు జరిగే 2024లో ఇటీవల జరిగిన పరిణామాలు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, రకరకాల కేసుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం, చంద్రబాబు గారు ఊహించిన పరిణామాలను అరెస్ట్ చేయడం, ఇలాంటి పరిస్థితులు అరెస్ట్కి ముందు టీడీపీకి, అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ గ్రాఫ్ పెరిగిందని మీరు భావిస్తున్నారా? 100% అండి, ఎందుకంటే ఒక సామాన్యుణ్ణి మీకు 7th క్లాస్ చదివే పిల్లవాడిని అడిగినా చెప్తున్నారు చంద్రబాబు గారు 300 కోట్లు అవినీతి చేశాడనేది అపోహ. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు చేసేస్తున్నారండి, ఎమ్మెల్యేలు 100 కోట్లలో చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇన్ని సంవత్సరాల్లో లేనిది, ఎప్పుడు లేనిది, ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యింది,
గచ్చిబౌలి చుట్టూరు అప్పుడున్న పరిస్థితుల్లో ఏ మచ్చ లేని నాయకుడు. ఇప్పుడు ఈయన మచ్చేస్తానంటే జరిగేది కాదు, జరగలేదు, జరగదు కూడా. కాబట్టి గ్రాఫ్ అరెస్ట్ తర్వాత గ్రాఫ్ పెరిగింది 100% పెరిగింది. అది ఎంత బాధ ఉందంటే అప్పుడు డోర్ టు డోర్ తిరిగాం అక్రమ అరెస్ట్ గురించి, బాబు గారి గురించి, బాబుతో మేము అనే కరపత్రాలు పట్టుకుని డోర్ టు డోర్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు లేడీస్ బయటకు వచ్చి, బాబు చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆయన ఎప్పుడు వస్తారని లేడీస్ అడిగేవాళ్ళు. అది ఆటోమేటిక్గా మీకు మీరు అన్నట్టే అప్పటికి ఇప్పటికి అరెస్ట్ చేయకముందు చేసిన తర్వాత గ్రాఫ్ బాగా పెరిగిందండి, గ్రామాల్లో ఎక్కువ పెరిగింది. పట్టణాల్లో మరి గ్రామాల లెక్కలోకి వస్తే గ్రామాల్లో వైసీపీకి పేదవర్గాలు, స్కీమ్స్ తీసుకున్న వర్గాలే బలంగా ఉన్నారు. పట్టణాలకే టీడీపీ జనసేన కానీ ఉంటే పట్టణాలకు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం లేదు అంటారు. అసలు చెప్పే నాయకులు వైసీపీ నాయకులు వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారా? కోవిడ్ టైంలో ఎంత ఇబ్బంది పడ్డారు, పనులు లేని రోజుల్లో ఆర్థికంగా ఆ రోజు పనికి వెళ్తే ఆ రోజు పై ఖర్చులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అనేవాళ్ళు 150 చిల్లర ఉన్నట్టున్నారు. 150 మందిలో ఒక్కడైనా సరే ఆ కోవిడ్ వచ్చి మీకు నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారా? లేదు, మీకు నిత్యావసరాలు నేను అందిస్తాను, మీకు ఎమ్మెల్యేని ఎంచుకునేది దేనికి, గ్రామంలో ఒక పెద్దని ఎంచుకునేది దేనికి, ఆదుకుంటాకి వీళ్ళు దానికి కాదుగా, వీళ్ళు సంపాదించుకుంటాకి వీళ్ళు ఎమ్మెల్యే లేరు. వీళ్ళు జగనన్న పథకం గురించి చెప్పేవాళ్లే కానీ నేనేం చేస్తాను మీ ఊరికి, నేను ఎలా అందుబాటులో ఉంటానేది లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా ఆర్థిక విసులుబాటు లేదని చాలా నిస్సహాయత నిస్సృహలో ఉన్నారని చెప్పి అంటారు. ఇంకా సంపాదించుకునే అవకాశం వస్తుందని ఎక్కడ ఆలోచించే అవకాశం ఉందంటారా? ఉందండి, ఎందుకు లేదు? అధికార పార్టీ ఎమ్మెల్యేస్ 100% ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి కైకలూరు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటండి? ప్రజలు సమస్యలు తీర్చేది ఏముంది? ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాదన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయనకి, 3 ఎమ్మెల్యేలు కైకలూరు నియోజకవర్గం. 3 ఎమ్మెల్యేలు దోలో నాగేశ్వరరావు, దోలో శ్యాము, దోలో వినయ్, ముగ్గురు ఎమ్మెల్యే. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు. ఎవరు దందాలి, ఎవరు లెక్కలాలి, ఒక్కడికి సామాన్యుడికి ఉపయోగపడ్డాది లేదు. లేదు, కోవిడ్ టైం కానీ ఇప్పుడు దాకా ఎవరికైనా హెల్పింగ్ చేసింది లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం తప్ప ఒక్క సిమెంట్ రోడ్డు కానీ లేదు, ఒక డ్రైన్ కానీ లేదు, అభివృద్ధి ఇది చేసామనే మాటే లేదు. ఇప్పుడు మండవీలు మండలంలో చాలా వాగ్దానాలు చేశారు, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, లేదు అంటే డ్రైన్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు చెప్తుంటే సుసేన వాటికలు వాటర్లో మునిగిపోయింది, మాట ఇచ్చారు అధికారం రాగానే మేము ఇచ్చేస్తామని మాట ఇచ్చారు, ఒకటి కానీ నెరవేర్చింది లేదు. రోడ్లు పరిస్థితి చూడండి, మరి ఇంక ఏం చేసినట్టు వీళ్ళు? వీళ్ళు సంపాదన, వీళ్ళ దందాలు, ఎందుకంటే ఒకరికి 3 తోడయ్యారు కదా, ఇంకా ఎక్కువగా సంపాదించారు. దాని ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. నా టైంలో చేసిన అభివృద్ధి ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవ్వరూ చేయలేదు, నేను దేనికైనా ఛాలెంజ్ చెప్పి ఇదే ఎంటీవీ వేదికగా ఛాలెంజ్ కూడా ఇస్తున్నాడు ఆయన. ఓకే, చేయలేదు, నేను కూడా బహిరంగంగా మీరు సిద్ధం అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. మీరు ఎలా స్పందిస్తారు? ఛాలెంజ్ అంటే మీడియా ముందు ఊరికే మాట అనేస్తే ఎవరు స్పందించరు కదా. చూసే వాళ్ళకి ఏంటంటే ఏదో చేశాడు, ఓహో మన ఊర్లో చేయలేదే, పక్క ఊర్లో చేశాడేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన ఛాలెంజ్కి అయితే కనుక టీడీపీ నాయకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో ఏ ఎస్సీ కాలనీలో అయినా సిమెంట్ రోడ్డు పడిందంటే 100% టీడీపీ ప్రభుత్వంలో పడింది. మట్టి కాడ అంతన పరిస్థితులు, ఎక్కడైనా సిమెంట్ రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు అంటే అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది అనేది బ్రాండ్. ఈ ప్రభుత్వంలో అసలు లేదు. ఏ గ్రామం వెళ్ళినా అసలు ఆయన చర్చి కంటే సిద్ధం, టీడీపీ నాయకులు వస్తారు, మీ వైసీపీ నాయకులు రండి, వచ్చినప్పుడు ప్రతి గ్రామం ఆయనే వస్తానండి. ఎమ్మెల్యే కైకలూరు ఎమ్మెల్యే నేను ఛాలెంజ్ నేనే ఉంటాను, బహిరంగ చర్చికి రమ్మను. కైకలూరు నియోజకవర్గంలో కామినేనితో సహా ఎవరు వస్తే నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పి అంటాడు. ఓకే, మా తెలుగుదేశం తరపున తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఒక కైకలూరు నియోజకవర్గమే కాదు, స్టేట్ లెవెల్లో ఎక్కడైనా సరే ముందు ఎమ్మెల్యేకి తెలియాల్సింది అసలు సిమెంట్ రోడ్లు వేయాలా, లేదు అంటే మెయిన్ రోడ్లు ఇచ్చేయాలా, లేదా అసలు సమస్యలు ఏంటని తెలియాలి. ఓకే, సమస్యలు తెలుసు, అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఈయనకి అడిగే ధైర్యం సత్తా ఉందా? ప్రజలతో గెలిచినాడైతే ఆ ధైర్యం ఉంటుంది, వెనకాల ప్రజలు ఉన్నారనే నమ్మకం ఉంటుంది. ఈయన గెలిచింది జగన్ బొమ్మ మీద అయితే ఇంకా ఈయనకి దమ్ము ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది?
ఇక్కడ చెప్పడం కాదు, ఈ దమ్ము ధైర్యం చూపించాల్సిందే వాళ్ళ అధినాయకుడి దగ్గర చూపించాలి, చూపించి అభివృద్ధి చేయాలి. అక్కడ అపాయింట్మెంట్ లేదంటున్నారుగా, మొన్న వెళ్ళినట్టు ఉన్నారండి, రీసెంట్ గా సీట్ లేదని ప్రచారం జరుగుతుంది, మరి అది ఎంతవరకు అనేది తెలుస్తుంది. మరి టీడీపీకి హ్యాపీయే కదా, అలాంటి వాళ్ళకి సీట్ లేకపోతే ఎందుకండి? లోకల్ ఎమ్మెల్యే చేశాడు 4.5 ఇయర్స్, ఆయన కొంత మీరు అన్నట్టు, మరి టీడీపీ నాయకులు అన్నట్టు అవినీతిలో ముగ్గురు పోటా పోటీకి అవినీతిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. డబ్బు ఉంటుంది కదా మరి రేపు ఎలక్షన్కి, డబ్బుతో అన్ని పని అవ్వదు కదండి. ఇప్పుడు ఏం ఎలా అందుబాటులో ఉన్నారు, సామాన్యుడికి ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు, పరిస్థితులు ఏంటి అనేది చూస్తారు. ఆయనకి సీటు వచ్చిందనుకోండి, టీడీపీ 30,000 తొగులుతుంది, వేరే వాళ్ళకి వస్తే 1,000 అటు ఇటుగా మారదు. అంతేగాని గెలుత్వం కన్ఫామ్, మెజార్టీతో సహా ఏ బూత్లో ఎంత పడద్దో కూడా చెప్పే సత్తా ఉంది. రేపు మరి కైక్లూరు కాన్స్టిట్యూన్సీ చాలా విచిత్రమైన కాంపిటీషన్ నడుతుంది. వేళ ఒక మాజీ మంత్రిగా బీజేపీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన కామనేని గారు, మరి రేపు 24లో కూడా యాస్పిరెంట్గా ఉండబోతున్నారని ఒక ప్రచార విస్తృత స్థాయిలో కైక్లూరు పరిసర ప్రాంతాలు జరుగుతుంది. కానీ ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఉంది, జనసేన మాకు వస్తుందని చెప్పి జనసేన నాయకులు అంటున్నారు, టీడీపీ మాదే సీట్ అని మాది అంటున్నారు, బీజేపీ కూడా కలిసి ప్రయాణం చేయబోతున్నాయి, ఈ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి కైక్లూరు కామనేనే పోటీలో ఉంటారు అంటారు. మీ ఈక్వేషన్ ఏంటంటారు దీంట్లో? లేదండి, ఇక్కడ జనసేనకి వస్తుంది పొత్తులో భాగంగా జనసేనకి వెళ్తుంది అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బీజేపీ అనేది సంబంధం లేని పార్టీ, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సంబంధం లేని పార్టీ. నేను మాట్లాడతక్కడ అది అనవసరమైన పాయింట్, బీజేపీకి అనేది లేదు, ఒక జనసేనతో మాకు పొత్తు ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. బీజేపీకి ఎవరికి చేయాలి, వాళ్ళకి చేయాలి. బీజేపీ ఒకవేళ పొత్తున్నా సరే, బీజేపీ పొత్తున్నా సరే, మా అధినాయకుడు ఎవరికి చెప్పినా సరే చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ పొత్తు లేని దాని గురించి మాట్లాడుతాం అనవసరం. ఓకే, పొత్తు ఇస్తే చేస్తారు 100%, ఎవరికి ఇచ్చినా చేస్తారు, ఇంక్లూడింగ్ కామనేని. కామనేని అని పేరు అని ఎలా చెప్పగలవండి, అంటే ఆయన సీనియర్. నేను ఎవరికి ఎవరికైనా అంటున్నానండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే, ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి కట్టుబడి ఉంటాం పార్టీకి. ఓకే, అంటే బయటకు వస్తున్న పేరు అదే కదా, ఇంకేమైనా అడిషనల్గా టీడీపీ నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, బీజేపీ నుంచి ఒకవేళ మూడు పార్టీలకు వెళ్తే ఆ సీనియర్గా అతను ఐడెంటిఫై చేసి పార్టీ అతను చేయమన్నప్పుడు, అదే యువకులకి 40%, 45% పార్టీ ఇస్తామని చెప్పింది సీఎం గారు చెప్పారు, యువకాలం ఆయన లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, మా నాయకుడు యువ నాయకుడు మా లోకేష్ గారు మాట ఇచ్చారు యువకులకి ప్రాధాన్యతని. ఆయన యువకుడే, ఆయన యువకుడు కాబట్టి అంత పాదయాత్ర చేయగలిగాడు, అంత దమ్ముగా ఎదుర్కోగలిగాడు, ఆ రౌడీ రాజ్యంలో కూడా అన్ని 1,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు తిరిగాడంటే అదే యువకులం. అంటే 40% యువతకి ఎమ్మెల్యే టీడీపీ టికెట్లు ఇస్తే వృద్ధులు ఇళ్ళకే పరిమితం అవ్వాలంటారా? వీళ్ళకి పరిమితం కాదండి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఓటు హక్కు నుంచి 18 ఏళ్ళ వయసు నుంచి మీరు 50, వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారా, 50 నుంచి 80 ఎక్కువ ఉన్నారా? ఎస్, అవును. మీరు ఎప్పుడైతే ఒక సామాన్యుడికి యువకుడికి ఒకసారి ఇచ్చి చూడండి ఎంత ప్రభావం ఉంటుందో చూస్తారు. అదే లోకేష్ గారు చెప్పినా మా అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పినా యువకుల ప్రాధాన్యత అనేది అదే స్పష్టంగా క్లియర్గా చెప్తారు. లోకేష్ పాదయాత్ర నడిచింది, ఇటు పాదయాత్ర నడిచినప్పుడు స్పందన అంతంత మాత్రం అన్నారు, ఇక్కడ కైక్లూరు రాలేదండి. ఏ నియోజకవర్గం అంటారు? గుడివాడ, కొన్ని కాన్ఫరెన్స్కి వెళ్ళారు, గుడివాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి వచ్చాడు ఆయన, వచ్చిందండి, కొన్ని ప్రాంతాలు తిరిగాడు, ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఒక ప్రచారం అయితే ఉంది. సొంత జిల్లా వాళ్ళ తాతగారి జిల్లా నిమ్మకూరు అలాంటి జిల్లాలో మీకు బెన్ సర్కిల్ కానించి, విజయవాడ బెన్ సర్కిల్ కానించి, పెనమలూరు మీదుగా, పెనమలూరు మీదుగా నిడమనం రోడ్డు మీదుగా గన్నవరం రోడ్డుకి రావటానికి తెల్లారగట్టు 3 అయిందండి, ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే తర్వాత రోజు 3 ఇంటికి వచ్చారు తెల్లారగట్ట. నేరాజనం అండి జనం, అంటే మీకు జనం లేనప్పుడు ఆ టైం పట్టదు కదా, భాగవత అక్కడి నుంచి ఇక్కడికి ఒక 9కి రావాలి, ఎర్లీ మార్నింగ్ 3కి చేరుకున్నాం క్యాంప్ కాడ, అదే తెలుస్తుంది కదా జనం వచ్చారా రాలేదా అనేది.
కాబట్టి గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అండి. అసలు ఎప్పుడైతే యువకాలం స్టార్ట్ అయిందో, యువకాలం స్టార్ట్ అయ్యాకే యువకుల్లో ఉత్సాహం కానీ అస్సలు సామాన్యుడికి లోకేష్ గారు ఉన్న అందుబాటులో ఎలాగానే పలకరించడం కానీ స్పందించడం కానీ ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్యకి నాకు ఫోన్లో మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ ఇస్తాననే తత్వం కానీ ఎమ్మెల్యేలు లేరండి, వైసీపీ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో. ఆయన వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన ఆ స్థాయిలో ఉండి అంత కింద స్థాయి వాళ్ళతో అందుబాటులో ఉన్న నాయకుడు, భవిష్యత్ తరానికి నాయకుడు. పేర్నాని అంబటి రాంబాబు కూడా ఈ లోకేష్ పాదయాత్ర చాలా వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. సరే అండి, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే అంత రేంజ్ నాది కాదు. వాస్తవంగా నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడమంటే మాట్లాడతా, లేదు అంటే స్థానిక పరిస్థితుల గురించి మాట్లాడమంటే మాట్లాడతా, లేదు మా అధినాయకుడి గురించి మాట్లాడమంటే మాట్లాడతా, మా యువ నాయకుడి గురించి మాట్లాడమంటే మాట్లాడతా. కైకలూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడండి. ముందుగా స్థానిక ఎమ్మెల్యే, మీరు ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నారు, కైకలూరు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అనేక రకాలుగా చేశాను, అసలు నన్ను ప్రశ్నించే స్థాయి ఈ కైకలూరు నియోజకవర్గంలో ఎవరికి లేదు. మళ్ళా రేపు పోటీ చేస్తాను 24 భారీ మెజార్టీతో, డబల్ మెజార్టీతో గెలుస్తున్నాను, టీడీపీ వరకు డిపాజిట్లు రావా అంటున్నాడు ఆయన, కైకలూరు ఎమ్మెల్యే డిఎన్. ఆయన ఆయన్ని క్వశ్చనించే స్థాయి నిజంగానే ప్రజలకు లేదండి బాబు. ఎందుకంటే ఆయన డోర్ టు డోర్ గడప టు గడప పెట్టారు. వెళ్ళినప్పుడు ఏంటంటే పోలీసులు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని హౌస్ అరెస్ట్, వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కోవటం. ఎందుకంటే స్థాయి మరి అంతే కదా, ఆయన ఆయన క్వశ్చించే స్థాయి లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇలాగే పోలీసులు కాపలా ఉన్నారు, ఇచ్చేశారు. నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు వచ్చింది ఆయనకి, ప్రచారం చేయాలి. ఎవరిని అడ్డు పెట్టుకుని చేస్తాడు అని ప్రచారం, ఎలా తీసుకెళ్ళి ఓటు వేయించుకుంటాడు తెలుస్తుందండి. 100% నేను బంపర్ మెజార్టీ అనేది మరి అంటే చెప్పుకోవాలి, గాంభీర్యం చూపించాలి కాబట్టి ఆ గాంభీర్యం చూపిస్తున్నారు ఆయన అంతే. అదే పరిస్థితిలో కైకలూరులో టీడీపీ కూడా జనసేన కూడా అదే గాంభీరతను ప్రదర్శిస్తున్నారు అంటున్నాడు ఆయన. ఎవరు సత్తా ఏంటో ప్రజలకు తెలుసు, గ్రామాల్లో తెలుసు, పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పునాదులు ఎలా ఉన్నాయి, కేడర్ ఎలా ఉంది, లేకపోతే జనంలో మమేకం ఎలా అవుతారు, టీడీపీ నాయకులు ఎలా అవుతున్నారు, వైసీపీ నాయకులు. ఇంకొకటి కూడా అన్నారు ఎమ్మెల్యే డి అన్నారు, కైకలూరుకి కనీసం ఒక ఇన్ఛార్జిని టీడీపీ లేరంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందని చెప్పి అన్నాడు ఆయన. ఓకేనండి, ఇప్పుడు పొత్తులో పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో భాగంగా ఉన్నాం, ఉన్న పరిస్థితులను బట్టి ఈక్వేషన్ బట్టి అంటే ఎవరి పార్టీ వాళ్ళ దగ్గర ఇన్ఛార్జ్ నియామకాలు ఎందుకు అంత తాత్పర్యం అంటారు. ఓకేనండి, ఇప్పుడు ప్రతి కార్యకర్త ఒక ఇన్ఛార్జ్ టీడీపీకి. ఎందుకంటే ఎలా ఉంటుందంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చూశారు ఎలా స్పందన వచ్చిందో కైకలూరులో. ఎందుకంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నాయకుడు అనుకుంటాడు, ఒక నాయకుడిగా పనిచేస్తాడు. నేను కార్యకర్తని నేను ఒక్కడిని ఓటేస్తే సరిపోద్ది అనుకో, ఆ కార్యకర్తే 10 మందిని శాసించేటట్టు ఉంటాడు. టీడీపీ గురించి మాట్లాడే అంత స్థాయి లేదు వైసీపీ వాళ్ళకి, ఎందుకంటే అంత బలంగా ఉంది. ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ ఒక అతను టీడీపీ మన జనసేనలో జాయిన్ అయ్యారు, అధికార పార్టీ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ సంథింగ్ అతను జాయిన్ అయ్యారు, దాని మీద మీ కామెంట్ చెప్పండి. అక్కడ ఒక రకంగా ఏమంటారంటే ఉన్మాదం అండి, వైసీపీ అంటేనే ఉన్మాదం, అంటే అహంకారం, మేము చెప్పింది శాసనం. అంటే సామాన్యుడు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఓకే, మాటల వరకు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అంటారు. అవును, వాస్తవంగా అది కరెక్ట్ పాయింట్ వాళ్ళకే వర్తిస్తారు. పేదవాడికి న్యాయం అనేది ఆ పార్టీలో లేదు, 100 to 200. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్న పరిస్థితుల్లో పబ్లిక్ టాక్ అదే కదండి, ఎంతమంది ఉంటారు మారుస్తారు అంటున్నారు. ఎందుకు మార్చాల్సి వస్తుంది, మీ పార్టీ సిస్టమ్ బాగుంటే మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి? మార్చాల్సింది నిజంగా ఎమ్మెల్యేలు కాదు, ఎందుకు అంటే వాళ్ళ తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు. ఎందుకు తప్పు అంటే మీరు ఇచ్చే పథకాలను జనంలోకి తీసుకెళ్ళమంటున్నారు, కానీ మీ ఊర్లో ఏం వాగ్దానాలు ఇచ్చారో మీరు అవి నెరవేర్చండి, నేను సపోర్ట్గా ఉంటానని ఆయన చెప్పలేకపోతున్నాను, వీళ్ళు అడగలేకపోతున్నాను. ఇంకా ఓటు ఎలా అడుగుతారు వీళ్ళు వెళ్ళి? మనిషిని మార్చినంత మాత్రాన మా యువనాయకుడు చెప్పాడు, మీ ఇంటి ముందు చెత్త చెత్తని తీసుకొచ్చి ఇంకొక ఇంటి ముందు చెత్త చెత్త వద్ది, అది బంగారం అవుతుంది, అది వాస్తవం. గతంలో కూడా టీడీపీ కూడా ఇదే స్కీమ్ పోవాలయ్యారుగా. ఎక్కడంటారు? ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గం. అది ఉన్న పరిస్థితులను బట్టి, రిజర్వేషన్లను బట్టి, ఈక్వేషన్ బట్టి ఒకటి రెండు మార్చిన పరిస్థితి. అంతేగాని ఇంత ఇదిగా ఇంత స్పీడ్గా ఓన్లీ ఎస్సీల్ని ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం మారుస్తున్నారు.
వాడు ఓసీ సామాజిక వర్గాన్ని మార్చట్లా. అంటే ఆ సామాజిక వర్గాల పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు అనుకోవాలా? 100%. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం ఎంత నమ్మకంగా ఎంత వినయంగా ఓటు వేశారంటే, అవును 95% 95% వేశారు. నేను గర్వంగా వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్తో నేను వాళ్ళ ముందే చెప్తాను, ఇలా వేశారు మనకి ఏం న్యాయం జరుగుతుంది? 100% జరగట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేకే న్యాయం చేయలేని పరిస్థితుల్లో అది నాయకుడు ఉన్నాడు, వైసీపీ నాయకుడు. ఇంకా క్యాడర్కి ఏం చేస్తారు వీళ్ళు? ఇంతమంది ఎస్సీ సామాజిక వర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి, మంత్రులు ఉండి, హోమ్ మినిస్టర్ ఉండి ఎస్సీ సామాజిక వర్గం మీద ఇంత దాడులు జరుగుతుంటే స్పందించిన వాళ్ళు ఉన్నారా? ఒక దెందులూరులో ఓసీ సామాజిక వర్గం మీద ఓసీ సామాజిక వర్గం ఎమ్మెల్యే దాడి చేస్తే, దాడి చేశారని అపోహ, దానికి ఎంత వైరల్ చేశారు? మరి ఇప్పుడు అంటే ఒక ఓసీ సామాజిక వర్గం అయినా మీరు అంత ఇచ్చేశారు కదా, అయినా చంద్రబాబు గారు దాని గురించి ఏమంటే యాక్షన్ తీసుకున్నారు, పిలిపించారు, మాట్లాడారు, మరి మీరేం చేస్తున్నారు? అంటే సెటిల్ చేశారు అన్నారు, మాట్లాడుతుంటే సెటిల్ చేశారు. వనజాక్షి ఎంఆర్ఓ అని ఆవిడకి ఒక ఆఫీసర్కి అన్యాయం చేసి టీడీపీ అధికారంగా ఉన్న ఎమ్మెల్యే చంద్రుని ప్రభాకర్ని సెటిల్మెంట్ చేశాడు ముఖ్యమంత్రి హోదాలో అనేది ప్రచారం కాదు. పెద్దరికం చేశారు, పెద్దరికం చేశారు. మరి ఈయనేం చేస్తున్నారు? అంటే ఎస్సీల మీద దాడి జరుగుతుంటే మీరు ఎక్కడైనా స్పందించారా? లేదు అంటే డోర్ డెలివరీ చేశారు. అంటే ఒక ఎస్సీ కుర్రాన్ని చంపేసి కారులో వేసుకెళ్ళి ఆ బాధ ఎలా ఉంటుందంటే అది ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ ఎస్సీల మీద బీసీల మీదే దాడి జరుగుతుంది. అందుకే మా ప్రభుత్వం రాగానే ఈ ఏవైతే జరిగినాయో అది మొన్న యుగాళం ముగింపు సభలో కూడా చెప్పారు, మొత్తం అధికారుల మీద రెడ్ బుక్ ఉందని చెప్పారు యువనాయకులు. కరెక్ట్, రెడ్ బుక్ అంటే రేపు ప్రజలు తీర్పు ఇస్తుంది, అధికారం ఇస్తుంది అధికారుల మీద, లేకపోతే ఎవరు పడితే తాట తీస్తారనే పదాలు వాడటం కరెక్ట్ అనుకోవాలంటారా? తాట తీస్తామంటే చట్టపరంగా అని చెప్పారు. చట్టపరంగా ఎవరైతే చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారో వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. మా ప్రభుత్వం ఈ విధంగా వస్తే ప్రజలు ఆదరిస్తాం, ప్రజలకు అభివృద్ధి చేస్తాం చెప్పడం మానేసి ఎవరిని వదలం, ఎక్కడనే వదలం, ఎవరినైనా సరే లెక్క పెట్టుకుంటే, రోజు లెక్క పెట్టుకుంటే ఇంకా 100 డేస్ అనే కామెంట్స్ కూడా నడుస్తుంది. కాదండి, రౌడీ రాజ్యంలో రౌడీలకు రౌడీనే. ఎస్, అవతల రౌడీజం చేస్తే మేము గాంధీజం చూపించమా? అదే కదా, రౌడీలకు రౌడీమే. మేము ప్రజల మీద చూపిస్తామని చెప్పట్లా, రౌడీ రౌడీ ఎమ్మెల్యేల మీద, రౌడీ రౌడీజం చేసే వాళ్ళ మీద రౌడీజం చూపిస్తామని చెప్పారు. కొడాల నాని కామెంట్స్ చాలా తీవ్రంగా ఉంటున్నాయి, ఎలా స్పందిస్తారు మీ పక్క కాన్స్టిట్యున్సీ? కోతవేడి దూరంలో ఉన్న గుడివాడ కాన్స్టిట్యున్సీ, ఆయన సీనియర్ ఎమ్మెల్యే, మీ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, ఆయన ఓడించడానికి రకరకాల వ్యూహాలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తున్నాయి. కొడాల నాని కామెంట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చాలా చాలా హీనంగా, లోకేష్ గారు అంటే చెప్పనవసరం లేదు, అంత కామెంట్ చేస్తున్నాడు, మీరు ఎలా స్పందిస్తారు? సరే అండి, ఇప్పుడు ఆయన ఫస్ట్ పాయింట్ మీరు అడిగింది ఆయన ఓడించడానికి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అక్కర్లా, టీడీపీ కార్యకర్తలు చాలు. ఇప్పుడు 24లో గుడివాడ ఏ పార్టీ అదిగా గెలవచ్చు అంటారు? 100% టీడీపీ. ఓకే, 100, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఆయన గురించి కామెంట్ చేయటక్కడ ఆయన ఆరిపోయిన దీపం, ఆయన చెప్తాడు కదా ముసలోళ్ళు ముసలోళ్ళు అని. చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేయమని చెప్పి అడుగుతున్నాడు. ఆయనకి అంత దాకా అక్కర్లేదండి. ఇప్పుడు ఉన్న ఆయన మీద ఎన్నికల రాము గారి మీద చూపించమండి సత్తా ఏంటో, సరిపోదు. అంతేనా? 100%. ఏంటి దేవినేని అవినేష్ కంటే ఎన్నికల రాము గారు స్ట్రాంగ్ లీడరా? ఎప్పుడైతే మా అధినాయకుడు ఫ్యామిలీ గురించి మాట్లాడారు, ఓకే, మా నందమూరి ఆడపడుచు గురించి మాట్లాడారు, పతనం స్టార్ట్ అయిపోయింది, అది రాసి పెట్టేశారు కార్యకర్తలు, దాంట్లో ఏం డౌట్? రాజకీయంగా వాడుతున్నారు ఆ పదాలను, నీ అంద వేరు, నేను మాట్లాడింది వేరు, వాళ్ళు ప్రచారం చేస్తుంది వేరు అంటాడు కొడాలి. అనలేదు కదండి, ఆయన క్షమాగుణం ఎక్కడుందండి ఆయనకి? ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే ఎందుకు ఇది అవుతారు? నిన్న కాక మొన్న కూడా చాలా యువగాల ముగింపు రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, స్ట్రాంగ్ ఇచ్చాడు. ఏముందండి, ఇప్పుడు మీ ఈడియం ముందు నేను కూడా తిడతా, తిట్టి హైలైట్ అవ్వడం కాదు, అసలు మీకు లోకల్లో ఏంటి పరిస్థితి చెప్పండి, ఉన్న పరిస్థితులు ఏంటి చూడండి,
మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటో చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న అభివృద్ధి ఏంటో చూడండి. మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, మంత్రి చేశారు, ఎప్పుడు అధికారం లేదు లేదు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి ఏంటో చెప్పండి, కార్యకర్తలకు ఏం చేస్తున్నారో చూసుకోండి. రానున్న రోజుల్లో 24 ఇంకా 100 డేస్లో కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రణాళిక ఏంటంటారు, టీడీపీ ఒకవేళ పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారు క్యాండిడేట్ అయినప్పుడు కొడాలి వినోద్ కుమార్ గారు ఏ పాత్ర పోషిస్తారు? పార్టీ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తారు, అంతే. 100% గెలిపించాలంటే గెలిపించాలి, 100% దాంట్లో డౌటే లేదు. మాకున్న నమ్మకం ఏంటంటే, ఇందాక చెప్పాను, మా నేను గ్రౌండ్లో ఉన్నా, నేను ఎక్కడి నుంచో రాలా, నేను స్థానికుణ్ణి, ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు, ఉన్న ఈక్వేషన్లు తెలుసు, ఏ బూత్లో ఏంటి పరిస్థితి అనేది తెలుసు, ఉన్న బూతులు ఎన్నో తెలుసు, ఆ బూతుల్లో ఏం జరిగిందో తెలుసు, ఎలా ఏపించుకోవాలో తెలుసు, ఓట్లు ఎలా ఏపించుకోవాలో తెలుసు, ఏ సామాజిక వర్గం పార్టీతో ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉందా, వ్యక్తి మీద వ్యతిరేకత ఉందో ఐడియా ఉంది, ఎలా దగ్గర చేసుకోవాలో తెలుసు, ఉన్న పరిస్థితులు ఆక్వాకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది. ఎందుకు అంటే అండి, చంద్రబాబు గారు చేసింది చెప్పుకోలేకే మా ఇబ్బంది. మేము ఎకరం పొలం ఉన్నవాడికి ఫ్రీ ట్రాన్స్ఫర్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. 14 గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2000 నెలవారీ యువతకి, నిరుద్యోగ యువతకి వృత్తిస్తా అన్నారు, ఇవ్వలేదు అనేది వారి వాదన, వైసీపీ వాదన. ఎవరు ఇవ్వలేదండి? టీడీపీ గవర్నమెంట్ ఇవ్వలేదండి. ఇప్పుడు అదే, అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ నిరుద్యోగులందరికీ ఇంటింటికి డబ్బులు ఇస్తారంటే నమ్మొచ్చా? అసలు పథకాలు అనేది 100% ఇచ్చింది అండి. పథకాలు కాకుండా మీకు ఇందాడు చెప్పింది అదే అండి, బీసీలకి కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి, ఎస్సీలకు వచ్చినాయి, పాప కార్పొరేషన్ వచ్చినాయి, అందరికి వచ్చినాయి, మైనారిటీలకు ఉన్నాయి. ఈ నవరత్నాల రూపంలో డబ్బులు ఇస్తున్నాం కదా అంటారు. నవరత్నం రూపంలో ఇచ్చింది, మీరు ఆర్థికంగా మీరు బలపడాలంటే మీకు పథకం ఇస్తే మీకు ఇంట్లో కడుతుంది. మీరు ఆర్థికంగా ఒక వ్యాపారం చేసుకోవాలంటే మీకు లోన్ ఉండాలి కదా. ఆ లోనే లేనప్పుడు మీరు నువ్వు కూలే చేసుకోరా, నీ పరిస్థితి ఇంతేరా, నువ్వు ఇలాగే బతకరా అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అలా కాదు, నీ స్థితిగతులు మారాలి, నువ్వు ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలి అనేది చంద్రబాబుది. వీళ్ళిద్దరికి అసలు సంబంధమే ఉండదండి. కష్టం తెలిసినవాడు కష్టపడి వచ్చినవాడు వేరుగా ఉంటుంది, బొలుపుతో బలంతో వచ్చినవాడు వేరుగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ చెప్పండి సార్, కైకలూరు ఎమ్మెల్యే రేపు రెండోసారి పోటీకి వస్తే అతను భారీ మెజార్టీ గెలుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నాడు, టీడీపీ నుంచి లేదా జనసేన నుంచి లేదు, చివరిషలో పొత్తుల ఖరారు అయితే బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా కైకలూరు నుంచి క్యాండిడేట్గా రేపు పార్టీలు నిర్ణయిస్తే మీ విజయావకాశాలు ఎలా ఉంటాయి? విజయావకాశాల గురించి అసలు డౌటే లేదండి. కైకలూరు గురించి క్లారిటీతో ఉన్నాం, నేను చేసేది వర్క్ అది, 100% ఏ బూత్లో ఎంత మెజారిటీ వస్తుందో కూడా చెప్తా. ఎవరికి ఇచ్చినా కైకలూరు మాది, అది జనసేన అవునండి, టీడీపీ అవును, ఇది క్లియర్. వైసీపీ అయితే కాదు, వైసీపీ అయితే కాదు. వైసీపీకి ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్గానే 20-24 వస్తాయి అంటున్నారు. ఇంకా కైకలూరు స్టేట్లో ఫస్ట్ వచ్చేదే టీడీపీ, ఓకే, జనసేన ఎవరికి ఇస్తాడు, ఓకే, దాని గురించి అసలు మర్చిపోవట్లేదు. స్టేట్లో 24 వైసీపీకి అంతేనే. 160 అని అచ్చెన్నాయుడు చెప్తున్నారు టీడీపీకి 160 అని. మరి వైనాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఎలా చూడాలి మనం? అదే అండి, నిన్న క్రికెట్ ఏదో ఆడదాం ఆంధ్రాన్ని పెట్టారు. అవును, అక్కడ ఆయన చూస్తే కామెడీగా అనిపించింది. అంటే ఆయన అన్నయ్య రేంజ్ కాదు కానీ అంటే అలా అనిపించింది. అంటే ఈయనకు బ్యాట్ పెట్టుకుంటున్నారు, ఈయన చూపిస్తున్నాడు ఇంకో వాళ్ళ బ్యాట్ ఎలా పెట్టుకోవాలి, ఇదేలాగా ఉంటుందండి. మంత్రి గారు రోజా గారు చూపిస్తున్నారు ఇదేలాగా ఉంటుంది. 175 అనేది అది ఒక కామెడీ అంతే. ఓకే, బ్యాట్ నేర్పించే విధానం 175 పోల్చారు మీరు అంతేనా? అంటే ఆవిడ మరి మంత్రి అయినా సరే బ్యాట్ పట్టుకోవాలని తెలియదు కాబట్టి ఒకలా ఇలా పట్టుకొని చెప్పడం. ఆవిడ యాక్టర్ అండి, ఈయనకన్నా పెద్ద యాక్టర్ ఆయన. ఓకే, ఆవిడకి తెలియదు బ్యాట్ ఎలా పట్టుకోవాలో, ఈయన చూపించాలా, ఈయనకి రాదు ఆయనకి నేర్పుతున్నాడు, ఆవిడకి నేర్పుతున్నాడు, ఇదేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఏమనుకోవాలంటారు, ఎవరెవరు యాక్టర్లు అనుకోండి, ఒకరి మించిన ఒకరు యాక్టర్ లేకుంటే ఒకరే యాక్టర్ అంటారా? అదే, ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్ నేర్పుతున్నారు. ఓకే ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు కాన్షియన్స్ ప్రజలకు ఏం చెప్తారు? ఒక టీడీపీ నాయకుడిగా, యువ నాయకుడిగా, మీరన్నట్టు లోకేష్ గారు యువ నాయకత్వం, యువకులకి పార్టీ పర్సన్ అన్నప్పుడు యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలన్నలో తప్పు లేదు. యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు మీలాంటి వాళ్ళకి సీట్ ఇవ్వడంలో అంతకంటే తప్పు లేదు.
పార్టీ ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉండాలన్నారు. యువతకు ప్రాధాన్యత అన్న దాంట్లో మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ అసలు లేదు సార్. డిమాండ్ మీన్స్ అపీల్. ఓకే, రిక్వెస్ట్ అంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అర్థం అవుతుంది. అంటే ఇందాక చెప్పినట్టు 18 ఏళ్ళ ఓటు హక్కు నుంచి 50-50 సంవత్సరాల వయసు వచ్చేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అవ్వగలరు, అంటే అన్నదమ్ముల భావంతో వెళ్ళగలరు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సర్వేలను బట్టి అన్నారు. సర్వేలను బట్టి అన్నప్పుడే నమ్మకం, ఎందుకంటే మనం జనంలో ఉంటాం, జనం సమస్య తీరుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే అన్ని అధికారంతో అవ్వండి, అధికారం ఉంటేనే అవుతాయి అనేది ఒట్టి మాట. ఏదైనా మనం చేయగలము, చేస్తాము అనుకున్నప్పుడు చేయగలం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్తే చాలు. కార్యకర్తలు నిన్నళ్ళు ఇబ్బందులు చూసాం కదండి, ఎందుకంటే 2019 నుంచి వైసీపీ గెలిచిన కాడి నుంచి అక్రమ కేసులు కానీ చిన్న చిన్నట్లకి చిన్న చిన్న విషయాల్లో వేధించడం అనేది విపరీతం అయిపోయింది. వాళ్ళకి భరోసాగా ఉంటున్నాం, నమ్మకంగా ఉంటున్నాం, ఒక అన్నగా ఉంటున్నాం, అండగా ఉంటున్నాం, అదే నన్ను నిలబెడద్దు అనేది నమ్మకం. ఓకే, రైట్ సార్. ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి కైట్లు నియోజకవర్గం సంబంధించిన ముదినేపల్లి స్థానికంగా ఉంటున్న కొడాలి వినోద్ కుమార్ గారు మరి వాళ్ళ యువకుడిగా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ఏ అవసరం వచ్చినా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీటు వచ్చినా రాకపోయినా పార్టీ అధినేత చంద్రబాబు గారు, యువ నాయకుడు లోకేష్ గారు ఏది ఆదేశిస్తే ఆదేశాలను శిరస వహిస్తే పార్టీ కోసం పనిచేస్తానంటున్నారు. మరి పార్టీ కూడా యువతకి పెద్ద ఎత్తున ఈసారి సీట్లు ఇస్తామని చెప్పి పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరి ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా నేను కూడా కైకులూరు కాన్స్టిట్యూన్సీలో టీడీపీ ప్రతినిధిగా సీటు ఆశించడానికి సిద్ధంగా ఉన్నాను. సీటు ఇచ్చినా పనిచేస్తా, సీటు ఇవ్వకపోయినా పనిచేస్తా అని చెప్పి కొడాలి వినోద్ కుమార్ గారు అంటున్నారు. మరి ఇంకా మరి కొద్ది రోజుల్లో కైకులూరు కాన్స్టిట్యూన్సీ సీటు ఎవరిని భరించనుంది, ఎవరు గెలిపిస్తారు, ఎవరు ఎవరిని ఓడిస్తారో త్వరలో తేలనుంది. ఈ కార్యక్రమాన్ని ఇతరతో ముగిస్తున్నాం.